క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కొరకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. జీవితాన్ని అర్థవంతంగా జీవించుటకు ఆశిస్తారు. జీవితంలో లక్ష్యాలు ఉంచుకొని లోపాలు సవరించుకుంటారు. వారి దిశ మార్చుకొని విజయం వైపు పయనిస్తారు. యాకోబు ప్రార్థించిన పట్టుదల కలిగిన ప్రార్థన చేయు సమర్థుడే అలెగ్జాండర్ స్టూవర్ట్ గారు. క్రీస్తు వైపు చూస్తూ జీవించిన భక్తుడు గంటల కొలది ప్రార్థించు అనుభవంలో ఆత్మల భారం కలిగి జీవించాడు. క్రీస్తుతో అతి సన్నిహిత సంబంధం కలిగిన అనగా తోమా వలె గాయాల్ని తాకి చూసిన అనుభూతి కలిగిన వాడినని సాక్ష్యమిచ్చుట అతని ప్రత్యేకత. అతని ప్రార్థన ఆత్మ సమర్పణ గలదై శాశ్వతంగా క్రీస్తును హత్తుకుని ప్రేమించేదిగా నిలిచింది. అగ్నివలె దహించు ఆత్మగలవాడిగా నిలిచి ధన్యుడయ్యాడు. ఆదాము ఏదేను తోటలో పోగొట్టుకొనిన దానిని క్రీస్తు ద్వారా మోకాళ్ళ మీద దాన్ని తిరిగి పొందగలం. అలెగ్జాండర్ మూడీకి ఈ ఆశీర్వాద సత్యము అపరిచితం కాదు. రాత్రింబవళ్ళు అతడు ప్రార్థనలో తండ్రితోటి సహవాసంలో పరవశం ముందేవాడు. నొప్పించునట్టి ఎడతెగని ప్రార్థన అతని వాడుక. పెనియేలు వద్ద యాకోబు వలె అతడు కూడా ప్రార్థనలో నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనివను అని పోరాడేవాడు. దాని ఫలితంగా అతని బోధ కంటే ప్రార్థన ద్వారా సమాజమంతయు లోతుగా తాకబడేది. మూడీ స్టూవర్ట్ సంఘ కార్యక్రమాల్లోకెల్లా ప్రార్థనా కూటమినే ప్రాముఖ్యమైనదిగా శక్తివంతమైనదిగా పరిగణించేవాడు. అతడు సమాజంలోనూ కుటుంబంలోనూ ఉజ్జీవపు కాలముల కొరకు అత్యధికంగా ప్రార్థించుటయే గాక తనతో కూడా ప్రయాసపడమని ఇతరులను ప్రేరేపించేవాడు. 1839లోని స్కాట్లాండ్ ఉజ్జీవంలో దైవాభిషేకం కలిగిన విలియం సి బన్స్ మరియు ఆండ్రూ బోనర్లతో కలిసి బోధించాడు. 1859లోని అల్స్టర్ ఉజ్జీవమునకు ప్రార్థనాపూర్వకంగా సహకరించాడు. అతడు ప్రసంగించినప్పుడు ప్రజలను సర్వశక్తుడైన దేవుని ముఖాముఖిగా కలుసుకునేటట్లుగా చేసేవాడు. మెక్చైన్ వలె ఇతడు కూడా ప్రజలు తమ్మును తాము చూసుకున్న ప్రతిసారి క్రీస్తు వైపు 10 సార్లు చూచుటకు ప్రేరేపించేవాడు. మనం ప్రేమించదగిన నమ్మదగిన యేసుక్రీస్తుని ప్రజలు ఎరగాలని వారిని మృదువుగా బ్రతిమలాడేవాడు. రక్షకునితో అతడు కలిగి ఉన్న సన్నిహిత సంబంధము నుండి ఇది ఉద్భవించింది. మూడీ గారి దృష్టిలో క్రైస్తవ్యం కేవలము యేసు కొరకైనా తీక్షణమైన కోరిక. తన కుటుంబం మరియు సంఘములో గంటల కొద్దీ ప్రార్థించి బోధించేవాడు. అలుపెరగని ఆసక్తితో తప్పిపోయి నశించిన ఆత్మల కొరకై ప్రయాసపడేవాడు. అతడు అన్నింటికంటే అందరికంటే దేవుణ్ణి మిన్నగా ప్రేమించాడు. తన డైరీలో రాత్రులందు నేను సాధారణంగా ప్రతి గంట 2 గంటలకు నిద్రలేచి ప్రార్థన కొరకై దీపము వెలిగించి వాక్యములోని ఇదిగో నా చేతులు నా కాళ్ళు నేనే నన్ను తాకి చూడుము అను మాటను చదివాను. మనము మన విమోచన మరియు పునరుద్ధానం కొరకై ఆయనను శిలువకు బిగించిన మేకుల గుర్తులు కలిగిన ఆ ధన్యకరమైన పాదములను ముద్దాడుట మనకెంత భాగ్యము. ఈరోజు నేను లేచిన తోడనే మునుపెన్నడూ లేని రీతిగా యేసుక్రీస్తు నాకు ఎంతో దగ్గరగా వచ్చాడు. పట్టజాలనంత ప్రేమ కనికరములు మరియు మృదువైన పరిశుద్ధతలో నన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు. నా ప్రభు అయిన యేసు అని నా పూర్ణ హృదయ ప్రేమతో సున్నితంగా ఆయన్ను పిలవకుండా ఉండలేకపోయాను. ప్రార్థనలో మూడి గడిపే కొలది అతడు యేసును సృజించగలిగిన ఆయన సన్నిధి కొరకై అత్యధికమైన ఆకలితో నింపబడ్డాడు. అతనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మయను త్రియేక దేవునితో దేవునిలో నిత్యము ఉండుటయు నిత్య జీవపు నిరీక్షణ ఆశ్చర్యకరముగా మహిమోన్నతమైనది. ఈ భూమి మీద దేవునితో గడిపే కొద్ది సమయమే హృదయాంతరంగంలో తృప్తిపరిచి ఆయన్ను పొంగి పొర్లునంతగా నింపగలిగిన ఎడల రేపు నిత్యము దేవుని పరిపూర్ణాత్మతో నింపబడుట ఇంకెంత అమోఘం. సమర్పణ ప్రార్థనలతో కూడిన జీవితమే క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమకు సరియైన స్పందనగా మూడీ స్టూవర్ట్ భావించాడు.
అనేకులు యేసు తమకు ఏదైనా ఒకటిగా ఉండాలని భావిస్తారు. అయితే కొందరే క్రీస్తు తమకు సర్వస్వంగా ఉండాలని కోరుకుంటారు. అతని పరిచర్య అంతయు అనేక గంటల ప్రార్థన ద్వారా రూపొందింది. ప్రార్థనలో తన ప్రియుని చేత తాకబడటం వల్ల అతడు తన భార్య ఎడల ప్రేమ కలిగిన భర్తగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవుని గురించి బాగుగా ఎరుగుట వల్ల అతడు తన పిల్లల ఎడల సహనం కలిగి మృదువైన తండ్రిలా ఉన్నాడు. ప్రార్థనలో మంచి కాపరిని చూచుట ద్వారా తన సంఘముకు నమ్మకమైన కాపరిగా ఉన్నాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానము ప్రార్థనలో పొందకపోవటయే మన బలహీనతలకు అపజయములకు కారణం కదా. యేసుని పరిశుద్ధ సన్నిధి కొరకై మనము దహించునట్టి తృష్ణ కలిగిన ఎడల ఎంత మేలు. ఎడతెగక ప్రార్థించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. చివరిగా స్టూవర్ట్ గారి జీవితంలో ప్రార్థించిన తర్వాత అందుకున్న విజయాల ద్వారా మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి సంఘ కాపరిగా జీవించుట విశ్వాస వీరుల జాబితాలో నిలిచాడు. అతని సంఘస్థుల గుండెల్లో చెరగని ముద్ర పొందిన దైవజనుడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థించిన గొప్ప ప్రార్థనాత్మగల భక్తుని జీవితం నీలో సంచలనాలు కలిగించాలి. అట్టి ధన్యత దేవుడు దయచేయునుగాక. ఆమేన్.